మునగాకు సూప్కి కావాల్సిన పదార్థాలు: మునగాకు, తెల్ల మిరియాల పొడి, ఉల్లిపాయలు, బియ్యం పిండి, ఉప్పు, నెయ్యి. మునగాకు సూప్కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా చూసి మీరు కూడా తయారు చేసి మునగాకు సూప్ టేస్ట్ చేయండి. సో మ్యామ్, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయండి. ఓకే, సో సూప్ కాబట్టి మనం బౌల్ తెచ్చుకుందాము. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని ముందుగా మనం నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని కొంచెం ఆవు నెయ్యి. ఆవు నెయ్యి అనేది చాలా శ్రేష్టం అంటారు. మామూలుగా నెయ్యి వాడేదానికంటే కూడా ఆవు నెయ్యి వాడితే చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా మ్యామ్. అంటే బాడీలో ఉన్న హీట్ ని పెంచుతుంది, తగ్గిస్తుంది, పెంచుతుంది. ఓకే, సో నెయ్యి కొద్దిగా, సూప్ కాబట్టి ఎక్కువగా కూడా అవసరం లేదు, సరిపోతుంది కదా? సరిపోతుంది. సో నెయ్యి వేసుకొని వెంటనే ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు దొరుకుతున్నాం సూప్ కాబట్టి. వీటిల్లో చిన్న ముక్కలు అయితేనే చాలా బాగుంటుంది. అలాగా ఇది కూడా కొద్దిగా అంటే దోరగా కంటే ఇంకొంచెం ఎక్కువగా వేయించుకుంటే బాగుంటుంది కదా మ్యామ్. మరి సూప్ లో మరి క్రంచీగా ఉంటుంది కదా. యా, కొద్దిగా అలా అలా వేగించుకుంటున్నాము ఉల్లిపాయ ముక్కల్ని. ఇప్పుడు మునగాకు, మునగాకును కూడా కడిగి పెట్టేసుకున్నాము. ఖచ్చితంగా కడిగి మీరు కూడా పెట్టేసుకోండి. సో మునగాకు కూడా వేసుకున్నాం కాబట్టి మ్యామ్, ఇప్పుడు చెప్పండి మ్యామ్, అసలు మునగాకు వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, అది ఎలాంటి వాళ్ళు తీసుకోవచ్చు, ఏ టైంలో తీసుకోవచ్చు? ఈ మునగాకులో చాలా రకాలైన వైటమిన్స్, మినరల్స్ మనకు ఉన్నాయన్నమాట. మామూలుగా మోడర్న్ సైన్స్ ప్రకారము మునగాకులో ఎక్కువగా మనకు ఏ వైటమిన్ ఉంటుంది, సి వైటమిన్ ఉంటుంది, దాంతోపాటు కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, వాటినట్టు ఎన్నో మినరల్స్ మనకు ఉన్నాయన్నమాట మనకి మునగాకులో. ముఖ్యంగా మనం ఏంటంటే ఈ బోన్ రిలేటెడ్ జనరల్ గా ఎందుకు కాల్షియం డెఫిషియన్సీలో కొన్ని మనకి పెయిన్ కానీ, బోన్ పెయిన్ కానీ, అరుగుదల కానీ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు మునగాకును అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కాల్షియం సప్లిమెంట్ అన్నమాట. నీళ్ళు కూడా కొద్దిగా పోసుకుందాము, చదివేటప్పుడు మరుగుతూ ఉంటుంది కాబట్టి చెప్పచ్చు. సో నీళ్ళు కూడా పోసేసుకున్నాం కాబట్టి ఇది కొద్దిగా దగ్గర పడాలి. ఆ మునగాకులో ఉన్న ఆ ఫ్లేవర్, ఆ అరోమా అంతా కూడా నీళ్ళకి రావాలి కాబట్టి నెమ్మదిగా అది ఉడుకుతూ ఉంటుంది. అండ్ మీరు చెప్పండి మ్యామ్, అంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు మునగాకు ఎక్కువగా తీసుకుంటే మంచిది అంటారు. తీసుకుంటే మంచిది. ఓకే, అంతేకాకుండా మునగాకు నొప్పి తగ్గించే గుణం ఉంది. నొప్పి తగ్గిస్తుంది అనమాట. ఎనీ బాడీలో ఉండే పెయిన్స్, బోన్ రిలేటెడ్ పెయిన్ మునగాకు బాగా తగ్గిస్తుంది. అందుకని మనం ఆయుర్వేద ఆయిల్స్ ఉంటాయి, మేము కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్ యూస్ చేస్తాం ట్రీట్మెంట్స్లో కానీ, మామూలు ఇంటర్నల్ కానీ ఆయిల్స్లో ఎక్కువ మునగాకు అను బోన్ రిలేటెడ్ పెయిన్ ఉండే ఆయిల్స్ తగ్గించేదానికి మేము ఆయిల్స్లో కంపల్సరీ మునగాకు వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ అనమాట. సో మునగాకు ఆయిల్ అనేది కూడా ఆ విధంగా ఉపయోగపడుతుంది అంట. ఓకే, అంటే నొప్పులు అంటే ఏ రకాలైన నొప్పులు కూడా నివారిస్తుంది. అవును, ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కొంత ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఆడవాళ్ళు 35+ వచ్చిన తర్వాత, మగవాళ్ళు 45+ వచ్చిన తర్వాత కాల్షియం టాబ్లెట్స్ వేసుకోవాలి. కాల్షియం టాబ్లెట్స్ మనకు నేచురల్ గా ఆ డెఫిషియన్సీస్కి మనము నేచురల్ ఫుడ్ ద్వారా మనము వాటిని సప్లిమెంట్స్గా వాడుకోవచ్చు అనమాట. ఓకే, అంటే ప్రతిరోజు మునగాకు సూప్ అనేది తీసుకోవచ్చు అంటారా, లేకపోతే వీక్లో ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకోవచ్చు? ట్వైస్ థ్రైస్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది కొంచెం కొంతమందిలో బర్నింగ్ సెన్సేషన్ కలిగిస్తుంది. సెన్సిటివ్ స్టొమక్ ఉండే వాళ్ళలో, బ్లీడింగ్ డిజార్డర్స్ ఉండేవాళ్ళు, అంటే ఏదైనా కొంచెం మునగాకు చూసి వాడుకోవాల్సి ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళు వీక్లో ఒకసారో లేకపోతే 10 డేస్కి ఒకసారో తీసుకుంటే మంచిది, సరిపోతుంది. ఓకే, సో ఆడవాళ్ళు అంటే దీంట్లో మగవాళ్ళు మునగాకులు ఎక్కువగా తీసుకోవచ్చు లేకపోతే మునక్కాయలను ఎక్కువగా తీసుకోవచ్చు అంటూ ఉంటారు, అలా ఆడవాళ్ళు కొంచెం తక్కువగా మగవాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు? ప్రాబ్లమ్స్ బట్టి అనమాట, మెయిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేసేదానికి మనం మునగాకు సంబంధించిన ఎక్స్ట్రాక్ట్స్ వాడుతుంటాము. మామూలుగా ఫీమేల్స్లో ఎక్కువ మనం కాల్షియం డెఫిషియన్సీ చూస్తుంటాం కాబట్టి మునగాకు ఎక్కువగా తీసుకోవాల్సి రావచ్చు. అనేక చర్మ సంబంధ వ్యాధుల్లో కూడా మనం మునగాకును వాడుతూ ఉంటాం. అంటే ఇది కూడా యాంటీ మైక్రోబియల్, అంటే అనేక బ్యాక్టీరియాను వాటిని కూడా నివారిస్తుంది మునగాకు. ఓన్లీ మునగాకే కాదు, మునగ చెట్టుకు సంబంధించిన అన్ని భాగాలు ఔషధయుక్తమైనటువంటి అన్నమాట. ఈవెన్ మనం మునగాకు మనకి బాడీలో సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. మునగ చెట్టు వేరు కూడా మనకు సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసేదానికి బాడీలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది మునగాకు. ఓకే, ఒక ఇంతే కాకుండా ఇంక చెప్తే ఎంతైనా మునగాకు గురించి మాట్లాడుకోవచ్చు మనము.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఏమంటారంటే ఈ మునగాకును ఒక సబ్స్టిట్యూట్గా, దేనికి సబ్స్టిట్యూట్, ఈ మాల్ న్యూట్రిషన్తో బాధపడుతూ ఉంటారు వాళ్ళు. కొన్ని పూరర్ కంట్రీస్కి మునగాకును పంపిస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అంటే మునగాకును వాళ్ళకి ప్రిఫర్ చేసింది అన్నమాట. అంటే మాల్ న్యూట్రిషన్ ఉండే పేద దేశాలకు మునగాకును వాడండి అని ఒక మెసేజ్ ఇచ్చింది. మనకి చాలా రకాలైన రీసెర్చ్లు కూడా జరిగినాయి మునగాకు పైన. సూపర్. అయితే అసలు ఈ మునగ ఆకు గానీ, మునగ కాడలు, మునగ వేళ్ళు, మునగ కాడలు, ఇవన్నీ కూడా అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మ్యామ్ చక్కగా వాటి కలర్ కూడా వాటర్ లోకి వచ్చేసింది. దీనికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు ఇప్పుడే వేసేసుకుందామా? వేసుకోవచ్చు. కొంచెం సూప్ కాబట్టి మరి ఎక్కువ ఉప్పు అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆకుకూరల్లో కూడా మనకి కొన్ని సాల్ట్స్ మనకి ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ ఉప్పు అవసరం ఉండదు అన్నమాట. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, అది కూడా మనం వైట్ పెప్పర్ పౌడర్ ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సరిపోయింది అపటైజర్ కదా మనకి ఆకలిని పెంచడానికి, అందుకే మనకి మిరియాల పొడి ఇవి వాడడం వల్ల కూడా మన డైజెషన్ కూడా ఇంప్రూవ్, ఆకలి కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఆకలి కూడా చక్కగా పెరుగుతుంది. ఇలాగా అంటే ఎక్కువగా ఆహారం తీసుకొని వాళ్ళు, అన్నం తినడానికి ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఇలాంటి సూప్స్ తయారు చేస్తే, ఆరోగ్యకరమైన సూప్స్ని కనుక తయారు చేసిస్తే ఆరోగ్యము బాగుంటుంది, ఆకలిని కూడా పెంచుతుంది. సో ఒక్కసారి కలుపుకుందాము. వాటర్ కొంచెం దగ్గర పడ్డ తర్వాత అప్పుడు ఇందులో బియ్యం పిండి నీళ్ళని వేసుకుందాము. కొంచెం థిక్నెస్ కోసం మనము బియ్యం పిండి యాడ్ చేస్తాము. ఇప్పుడు వేసుకుందామా? వేయండి. ఇప్పుడు ఆకు కొంచెం కలర్ మారింది కదా, మనం బియ్యం పిండిని ఒక బౌల్లో తీసుకొని, అంటే ఎక్కువగా అవసరం లేదు ఇది సరిపోతుంది, కొంచెం బియ్యం పిండిని తీసుకొని ఇలా బియ్యం పిండిని తీసుకొని చక్కగా ఉండలు లేకుండా మనం నీళ్ళల్లో కలిపేసుకోవాలి. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఉండలు వచ్చేస్తాయి కాబట్టి. సూప్ థిక్నెస్ కోసం, సూప్ అంటేనే థిక్గా ఉంటుంది, దానికోసం ఆ ఫీల్ కలగాలి కదా, ఇంచ రెస్టారెంట్లో కూర్చొని తాగినట్టు ఇంట్లో కూర్చున్న ఆ ఫీల్ కోసం మనం ఇది వచ్చేసారు కదా, లంప్స్ ఏమాత్రం లేవు. ఇప్పుడు థిక్నెస్ అనేది చక్కగా ఫామ్ అవుతుంది. మీరు అనుకుంటారు కదా ఆరెంజెస్ లోనే ఎక్కువ వైటమిన్ సి ఉంటుందని. అవును అవును, ఆరెంజెస్ కంటే 7 రెట్లు ఇందులో వైటమిన్ సి ఉంటుంది. ఓ కాక, అంటే పులుపుగా ఉండే వాటిల్లోనే వైటమిన్ సి అంటారు అనుకుంటారు అందరూ జనరల్గా. ఆరెంజెస్ కంటే 7 టైమ్స్ ఎక్కువ ఉంటుంది వైటమిన్ సి. సో దీంట్లో వైటమిన్ సి కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పటివరకు తెలియని విషయం, మీరు క్యారెట్స్ లోనే వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు కదా, క్యారెట్స్ కంటే 10 రెట్లు వైటమిన్ ఏ ఇందులో ఎక్కువ ఉంటుంది. మై గాడ్, విటమిన్ ఏ, విటమిన్ సి, బనానాలోనే పొటాషియం ఉంటుంది అనుకుంటాం కదా జనరల్గా, బనానా కంటే ఎక్కువ పొటాషియం లెవెల్స్ ఉంటాయి. పాలకూర కంటే మనకు ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది పాలకూరలో కంటే మనకు మునగాకులు. సూపర్. అసలు మీరు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. సో మనకి ఒక్క మునగాకులో విటమిన్ ఏ, అంటే క్యారెట్ కానీ లేకపోతే బనానా కానీ లేకపోతే లెమన్ ఆరెంజ్ స్పినాచ్ వీటన్నిటినీ తినే బదులు ఒక్క మునగాకు తీసుకుంటే వాటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, ఐరన్ ఇవన్నీ కూడా వీటిలో కవర్ అయిపోతాయి. కాబట్టి మనం మునగాకు సూప్ అనేది ఖచ్చితంగా తీసుకుంటే చాలా చాలా మంచిది. అట్ ద సేమ్ టైం కాల్షియం కూడా వచ్చేస్తుంది. సో సూపర్ మ్యామ్, అసలు మీరు చెప్తే నాకు ఇంకా వినాలని ఉంది. నేను కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత గ్యారంటీగా ఈ సూప్ని తయారు చేసుకొని తాగుతాను. సో చూసారు కదా సూప్ టెక్స్చర్ వచ్చేసింది మనకి. ఇంకా ఫ్లేవర్ని పెంచడానికి ఏం చేయాలంటే, మనం అల్లం వెల్లుల్లి ముక్కల్ని చిన్న పీసెస్కి ఆల్రెడీ ఒక బౌల్లో తరిగి పెట్టుకున్నాం, అది అలా 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 ఇలా డైరెక్ట్గా యాడ్ చేసి ఒక్క 2 మినిట్స్ పాటు ఉంచితే వాటిల్లో ఉన్న ఘాటు కూడా ఆ సూప్కి పట్టి చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో ఎందుకు వేయలేదంటే మరి ఎక్కువ ఘాటు వస్తుంది కాబట్టి, మనకి చివరిలో జస్ట్ వాటి ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది టేస్టీగా. ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేద్దాం, ఒకసారి కలిపేద్దాం. ఎస్, ఆ టెక్స్చర్ కనిపిస్తుంది. సో మ్యామ్ అయిపోయింది, మనకి ఆ గార్లిక్ ఫ్లేవర్ కూడా వచ్చేసింది, ఆ జింజర్ గార్లిక్. సో స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా బౌల్లో తీసేసుకుందాము. అసలు సూప్స్ని తాగుంటారు కానీ ఇలాంటి సూప్ని నాకు తెలిసి ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు. ఈ లుక్, బ్యూటిఫుల్ లుక్ చాలా బాగుంది. అండ్ దీనిపైన మనం ఏం చేద్దామంటే జస్ట్ స్ప్రింకిల్ చేద్దాము వైట్ పేపర్ పౌడర్ అలాగా. బాగుంటుంది కొంచెం కారం కారంగా, ఘాటు ఘాటుగా, యా చూడ్డానికి బ్యూటిఫుల్గా. సో మ్యామ్ తయారైపోయింది, నేను ఒక ప్లేట్ కూడా తీసుకొస్తాను.
సో రెడీ అయిపోయింది మ్యామ్. చాలా కలర్ఫుల్ గా ఉంది మునగాకు సూప్. మునగాకు సూప్ కి కావాల్సిన పదార్థాలు మునగాకు, తెల్ల మిరియాల పొడి, ఉల్లిపాయలు, బియ్యం పిండి, ఉప్పు, నెయ్యి. మునగాకు సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తరువాత అందులో కడిగి పెట్టుకున్న మునగాకు సరిపడా నీళ్లు పోసి బాగా మరిగిన తరువాత తగినంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఒక కప్పులో బియ్యపిండి తీసుకుని నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలిపి మరుగుతున్న నీళ్ళల్లో వేసి బాగా కలిపి ఒక చెంచా అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగాకు సూప్ రెడీ.